కుమార్ గారు మొన్నటిదాకా ప్రధానమంత్రి గారికి ప్రత్యామ్నాయంగా ఈ దేశంలో ఒక అభ్యర్థి అని ఎందుకంటే రామ్ మనోహర్ లోహియా జయప్రకాష్ నారాయణ గారు వాళ్ళ యొక్క సిద్ధాంతాలు వాటిని పుణికిపుచ్చుకున్న నేత ఇటువంటి ఒక పేరు ఉంది మొన్నటిదాకా ఆయనకి. ఒకటి మనం నితీష్ కుమార్ పర్సనాలిటీ భారతదేశం పాలిటిక్స్ లో 1999 నుంచి తెలుస్తుంది. సెంట్రల్ మినిస్టర్ అవే క్లీన్ ఇమేజ్ క్లీన్ ఇమేజ్, కుటుంబ సభ్యులు చుట్టూరుగా లేరు, ఆలేళ్ళు తినేస్తా అని రెప్యుటేషన్ లేదు, 15-16% ఓట్లు రెగ్యులర్గా వస్తున్నాయి, అందుకనే సర్వైవ్ అవ్వలేదు. 9 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అతను లేకపోతే గత 25 సంవత్సరాల్లో గవర్నమెంటే ఫామ్ చేయలేరు. బీహార్ బీహార్ మర్చిపోదు, ఇలా 4వ రాష్ట్రం 5వ రాష్ట్రం పెద్ద రాష్ట్రం భారతదేశంలో. అతను లేకపోతే గవర్నమెంట్ లేదు, అతను లేకపోతే కుదిరేది లేదు. అలాంటి పరిస్థితి ఉన్నది. పార్టీలు మారేదంటే పార్టీలు మారలేదు, ఏం మారలేదే, ప్రభుత్వం కంటిన్యూ చేస్తున్నాడు, ఆయన పార్టీని ఆయన రక్షిస్తున్నాడు. ఎందుకు అవన్నీ మనం పర్సనాలిటీ కూడా మర్చిపోకూడదు. ఆయన మీద అన్న మాట రామ్ మనోహర్ లోయ జయప్రకాష్ లాంటి మనిషి స్థానానికి వస్తే ఇండియా అలయన్స్ కాంగ్రెస్ అలయన్స్ ఆయన్ని గుర్తించలేదు. చాలా పెద్ద ఫేస్గా వచ్చేది నార్త్ ఇండియాలో. ఆయన ఆయన సలహాలు తీసుకోలేదు. ఆయన చాలా మేధావి, పొలిటికల్గా ఎలా సర్వైవ్ అవుతాడు? లేకపోతే చెప్పండి, కొత్త పార్టీ పెట్టి బీహార్లో 1998లో కొత్త పార్టీ పెట్టి అలా పైకి వచ్చాడు. మనం మర్చిపోకూడదు వ్యక్తిని కూడా. అది అలా ఉండగా తప్పకుండా ఆయనకి అన్యాయం జరిగింది. అది మాత్రం నాకు అనిపిస్తుంది, చాలామందికి అనిపిస్తుంది. ఇండియా అలయన్స్ ఆయన ఐడియాస్తోనే తీసుకొచ్చాడు. తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, అక్కడ కొంచెం దయాకర్ గారికి కోపం వస్తుంది, నా అనుభవం అక్కడ ఎవరికి ఉన్నదన్నాడు. నేను ముఖ్యమంత్రి ఎప్పుడు అయ్యానో అప్పుడు ఖార్గే గారు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు వేణుగోపాల్ గారు, జయరామ్ రమేష్, డికే శివకుమార్ అని అన్నాడు. ప్రైవేట్గా కాంగ్రెస్ పీపుల్ కూడా ఒక చిన్న పాయింట్ మీకు తీసుకొస్తున్నా, 4-5 రన్ చేస్తున్నారు కాంగ్రెస్. దక్షిణ ఎక్కడి నుంచి ఏదో కర్ణాటక నుంచి 3, కేరళ నుంచి 1. ఇది ఆల్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీకి 20 మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు, ఈవేళ 100 మంది సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు, బ్రహ్మాండమైన టాలెంట్ ఉన్నారు, ఎవరిని దగ్గర రానివ్వట్లేదు అన్నారు. సో బయటకు ఎవరు చెప్పండి, నాకు ఏ మొహాలు కనపడుతున్నాయి. సో అతను తప్పకుండా సర్వైవల్ కోసం వెళ్ళిపోయి ఈ అన్నిటి కంటే ఫన్నీ థింగ్ ఏమిటంటే, నవ్వవలసిన థింగ్, అతనికి ఆప్షన్ లేదు, బీజేపీని వదిలేసి వచ్చేసాడు. మళ్ళీ బీజేపీకి ఏమెళ్తాడో, ఇక్కడ పడి ఉంటాడు, ఇక్కడ పడి ఉంటాడని రాలు కూడా ఎప్పుడు ఖాళీ చేస్తావు మా కొడుకు పుజ్జాను. కాంగ్రెస్ పార్టీ కూడా ఇతను చాలా అన్నెసెసరీగా బ్యాడ్లీగా ట్రీట్ చేసింది. జనవరి 13వ తారీఖున, ఒక నెల కూడా అవ్వలేదు, 15 రోజుల క్రితం ఇండియా అలయన్స్ మీటింగ్లో ఢిల్లీలో ఈయన పేరు వచ్చింది. ఏదో కన్వీనర్గా చేయాలి లాలు అన్నారు, ఎందుకంటే వైద్యపోతాడు. ఇమీడియట్గా రాహుల్ గాంధీ గారు, ఈయన ఎంతో చేస్తాం, ఎలా చేస్తాం, మమతా ఏదో చెప్పింది కదా, ఎంత చేయొద్దని. 9 సార్లు 8 సార్లు అవన్నీ ముఖ్యమంత్రి మీ పక్కన కూర్చుంటే పబ్లిక్లో అలా మాట్లాడతావా? అతను అక్కడ తెలివితేటలుగా ఏం అనలేదు, బయటకు వచ్చాక గుడ్ బై అన్నారు. తర్వాత ఇది నిన్న మొన్న బీజేపీతో స్టార్ట్ అవ్వింది కాదు, 3 నెలలు 4 నెలలు 5 నెలలు బట్టి జరుగుతూ ఉందా. బీజేపీ 24 గంటలు పనిచేసే పార్టీ. అతను బీహార్ లేకపోతే బీజేపీ కష్టం. ఎలక్షన్ 88 మంది ఎంపీలు ఉన్నారు మహారాష్ట్ర బీహార్లో, దాంట్లో మొన్న 81 మంది వచ్చారు బీజేపీ అలయన్స్, 81 బీహార్లో 39 మంది వచ్చారు 40. నితీష్ కుమార్ లేకుండా ఫిగర్ ఏమొస్తుంది? 5, 10, 12, 15 వస్తాయి. బీహార్ బీజేపీ సంపాదించడం అదొక విషయం. నేను ఇది మోరల్ అండి, అది మోరల్లా, మీరు అంటే నేనంటే నాకు జవాబు లేదు. బీహార్లో నితీష్ ముఖ్యమంత్రి అవటం చాలా వరకు ఎలక్షన్ 2024 అయిపోయిందని నేను భావిస్తాను. మహారాష్ట్ర ఎలాగో 1 ఇయర్ ఏవో లాగేశారు. ఇది పాలిటిక్స్ అండి, ఇదేదో విజయ్ గారు ఇదేదో మనం భోజనాన్ని పిలవటం కాదు. పాలిటిక్స్ అంటే బ్లడ్, రక్తం పడతా ఉంటాడు, ఎవరినో తీసేస్తారు, వస్తారు పవర్కి, సింహాసనానికి, ఒక త్రోన్కి. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. మన కొత్త మిత్రులు రాకపోయినా కొత్త వాళ్ళని విరోధాలు చేసుకోకుండా ఉండాలి. ఎంత షాక్ వచ్చింది ఇప్పుడు ఇండియా అలయన్స్కి, చాలా గట్టిగా తయారు చేశారు, చాలా బాగా తయారు చేశారు, అవన్నీ ఒప్పుకున్నా. నేను మంచి ఫోర్స్ అయిపోయింది ఇండియా అలయన్స్, ఎందుకంటే 1 క్యాండిడేట్ ముఖ్యంగా ఈ ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట పెద్ద ఫోర్స్ అయిపోతుంది. మమతా బెనర్జీ పంజాబ్, ఢిల్లీ షాక్ వచ్చేసింది కదా. యా 3 వారాల క్రితం అనుకుంటాను పుల్లారావు గారు, మీరు ఇదే కార్యక్రమంలో మాట్లాడుతూ ఇండియా కూటమి చాలా బలోపేతంగా తయారవుతుంది,
సింగిల్ క్యాండిడేట్ పెడుతున్నారనే ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. బట్ ఆ తర్వాత ఇప్పుడు నితీష్ కుమార్ బయటకు వచ్చి ఎన్డీఏలో చేరటం కానీ లేదా బెంగాల్లో మమతా బెనర్జీ సీట్లు ఇచ్చే పరిస్థితి లేదంటం కానివ్వండి, ఆపు మేము పొత్తు పెట్టుకోకపోవటం, లేదా యూపీలో సమాజ్వాదీ పార్టీ ఒక పది సీట్లు ఇస్తాం మీకు అని చెప్పి అంటాము, ఇవన్నీ కూడా కొంత సెట్ బ్యాక్ అంటారా? కాదు, నిన్నటి నుంచి మొన్నటి నుంచి మూడు రోజులు బట్టి ఇంకా కాంగ్రెస్ పార్టీ మంతా ఏ వదిగితే అది ఇస్తారు, అరవింద్ కేజ్రీవాల్ ఏ వదిగితే ఇస్తారు, అఖిలేష్ యాదవ్ ఏ వదిగితే అది ఇస్తారు. ఎందుకంటే ఇంకా ఈ భయం వచ్చేసింది వాళ్ళు, వాళ్ళు అడ్జస్ట్మెంట్కి వస్తారు. ఇప్పుడు కూడా ఏం పోయింది లేదు, మమతా మాటలకు చెప్తుంది. మమతా అడిగేది మీకు మా రాష్ట్రంలో సీట్లు కావాలా, మాకు ఎక్కడైతే బలంగా ఉన్నాయో, పంజాబ్లో ముఖ్యమంత్రి ఉన్నాడు, ఢిల్లీలో, బెంగాల్, మీరు ఎక్కడ బలంగా ఉన్నారు ఇవ్వరా మాకు, మాకు అస్సాంలో కావాలి, త్రిపురలో కావాలి, గోవాలో కావాలి, మేఘాలయలో కావాలి, గుజరాత్లో కావాలి, మాకు అక్కడ బలం ఉన్నది ఇస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ఇస్తారు, ఇవ్వకపోతే కూలిపోతుంది. అందువల్ల అడ్జస్ట్మెంట్కి వస్తారు. తర్వాత ఇంకో చిన్న విషయం మీకు తీసుకొస్తున్నా, ప్రాణ ప్రతిష్ట జనవరి 22, ఎవరో రిలీజియస్ ఫంక్షన్కి పిలిచారు, ఎవరో వెళ్తే అయిపోతుంది కదా కాంట్రవర్సీ లేకుండా. వెళ్ళ పోవటం ఏంటి, ఇదంతా నార్త్ ఇండియనే కాదు దేశీయప్తంగా పాలిటీషియన్స్ మైండ్లో వస్తుంది. సాఫ్ట్గా నేను రావు, వాళ్ళు పంపిస్తాను, సాఫ్ట్గా అయిపోతుంది కదా, పిలిస్తే నేను రావు ఆ మోడీది. ఇది లక్షల మంది వెళ్ళే చోటకి ఇది పాలిటిక్స్ కాదు కదా, పాలిటిక్స్. మరి నేను అదే అన్నాను ఇందాక, మేధావులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, ఎవరిని కన్సల్ట్ చేయట్లేదు, కానీ అందరూ ఊరుకుంటున్నారు. అందరూ మే ఎలక్షన్ చూద్దాం రిజల్ట్స్ ఎలాగ వస్తాయో, పాలిటీషియన్స్ కాంగ్రెస్ పాలిటీషియన్స్ వెయిట్ చేస్తారు మంచి ఓపిక ఉన్న వాళ్ళు చూద్దామని. అశోక్ గెహ్లోట్ ఉన్నారు, కమల్నాథ్ ఉన్నారు, ఆనంద్ శర్మ ఉన్నారు, ఇలాంటి వాళ్ళు 100 మంది పేరు చెప్తా, ఎవరు వాడతలేదు కదా, ఎవరు మొహాలి కదా, ఎలాగా మంచి నిర్ణయాలు ఎలాగ వస్తాయి. సో అందువల్ల కూటమి చాలా బలంగా వచ్చేసింది ముందరికి. కానీ మెయిన్ థింగ్ ఏమిటంటే కాంగ్రెస్ నాయకత్వం ఫెయిల్ అయింది. రాహుల్ గాంధీ మాకు వద్దనే వాళ్ళు చెప్పినప్పుడు తప్పచేయాలి, తర్వాత ఏదో కార్గేని పెడతాం, కార్గేని తర్వాత తీసేస్తాం, తర్వాత నితీష్ కుమార్ ప్రైమ్ మినిస్టర్ ఫేస్ అంటే అయిపోతుంది కదా అని నేను అఖిలేష్ యాదవ్ అన్నాడు. ఏది సార్ చూద్దాం, ఆయన మర్యాదగా ఉంటాడు అని నేను అఖిలేష్ కూడా అన్నాడు. అందరూ అది ఫీల్ అవుతున్నారు. సో ఇది మనం చూసేది ఏంటంటే పాలిటిక్స్లో పర్సనాలిటీ ఇంపార్టెంట్, పాలసీ ఐడియాలజీ కాదు. అక్కడ నితీష్ కుమార్ని ఇండియా కూటమి ఫెయిల్ అవుతుంది. ఓకే దయాకర్ గారు, నితీష్ కుమార్ గారు ఒక రకంగా ప్రధానమంత్రి అభ్యర్థి అని